ఇప్పటికిప్పుడు రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెట్టే ఆలోచన బీజేపీకి లేదన్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట అభివృద్ది కోసం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రం సాయం కోరడం మంచి పరిణామమన్నారు. ఎలక్షన్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో చూస్తామన్నారు అరవింద్. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగుతుందన్న అరవింద్, కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారే వస్తుందని చెప్పారు. దాదాపు 30% ఓటు సాధించడం ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికి కూడా గర్వకారణం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి నాంది పలికింది తెలంగాణ రాష్ట్రంలో కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం. గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నా నా మీద నయా పైసా అవినీతి ఆరోపణ లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది. కానీ ఆ గ్యారంటీల విషయం ఏదో అటు ఇటు పోతున్నట్టున్నది, గ్యారంటీల విషయం గ్యారంటీ లేనట్టున్నది. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, దానికి నాకైతే అర్థం కనబడలేదు. శ్వేతపత్రము 7 లక్షల కోట్ల అప్పులున్నాయని అందరికీ తెలిసిన విషయమే. అది చేస్తామన్నప్పుడు చేయాలి. సరే, ఎనీ కొత్త ప్రభుత్వాన్ని నేను అటాక్ చేయాల్సిన టైం కాదు ఇది. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వస్తున్నట్టున్నారు, సో ఆ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటాను 4 గంటలకి. నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. ప్రజలకి అందరికీ సమానంగా పరిపాలన చేసేది ఏ కార్యక్రమమైనా మేము సహకరిస్తాము. అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. కలవాలండి, తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్గా సీఎం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిని కలవాలా, వాళ్ళకేమైనా సహాయం ఉంటే కోరుకోవాలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరుకు ఫ్యాక్టరీలకి ఏం కావాలనో అడగండి, మేము దగ్గరుండి చేపిస్తాం, తొందరగా తెలుసుకుందాం.